కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం ఇవాళ కూడా కొనసాగనుంది. నిన్నంతా కలెక్టర్ల సమావేశంలో బిజీ బిజీగా గడిపారు. అనేక అంశాలపై సమీక్షలు జరిపిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత సతీ సమేతంగా అధికారుల విందుకు హాజరయ్యారు జగన్. అందరితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విజయవాడ బరం పార్క్లో ఐఏఎస్ అధికారుల సంఘం ఈ విందు ఏర్పాటు చేసింది. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మంచి అనుభవం గల ఉన్నతాధికారుల బృందం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు సీఎం జగన్. అధికారుల సహకారంతో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలననే నమ్మకం కలిగిందన్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి శాలువతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజావేదిక భవనం విషయంలో ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం కట్టిన ప్రజావేదికను రేపు కూల్చివేస్తామని కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభిద్దామంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జగన్ నిర్ణయాన్ని టీడీపీ తప్పుబడుతోంది. చంద్రబాబు అడిగినందుకే కక్ష సాధింపుతో కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించింది ఏపీ సర్కార్. ఆ మేరకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ నుంచి జూలై 5 వరకు బదిలీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలకు అవకాశం కల్పించారు. టీచర్లు, లెక్చరర్లు మినహా మిగతా శాఖల్లో మాత్రమే బదిలీలు చేయనున్నారు. వచ్చే 7 మార్చి 31 లోపు రిటైర్ అయ్యే వారి బదిలీలను నిలిపివేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి సీఎం సంతకం కోసం పంపారు. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎన్నికలు అడ్డు రావడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దరిమిళ క్షేత్రస్థాయి వరకు పలువురు అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. టీడీపీ ఘోర పరాజయానికి చంద్రబాబే కారణమన్నారు టీడీపీ మాజీ నేత అంబికా కృష్ణ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్న అంబిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. అధినేత తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఇక టీడీపీ కోలుకోవటం కష్టమన్నారు. మోడీ నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి కావాలన్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి దీటైన ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు అంబికా కృష్ణ. ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఒక చక్కటి నాయకత్వం కావాలి. ఆ చక్కటి నాయకత్వం మోడీ గారి చేతిలోనే ఉంది.
బీజేపీని అద్భుతంగా గెలిపించినటువంటి ప్రజలందరికీ ఒకటి గెలిపించారు కాబట్టి అత్యధిక ప్రజానీకం ఆయన వెనక ఉన్నారు కాబట్టి ఆ రకంగా మనం కూడా ఈ దేశ సౌభాగ్యంలో మనం కూడా పాలు పంచుకుందన్న ఉద్దేశంతో నేను వచ్చానండి. అంతేకాకుండా మరో రకంగా చెప్పాలంటే తెలుగుదేశ ప్రభుత్వం వచ్చేటప్పటికీ మేము కూడా చాలాసార్లు మా పెద్ద ఆయనకి చెప్పాం, చంద్రబాబు గారు మాకు మోడీ గారితో మనకు వద్దండి వ్యతిరేకం, మన మామూలుగా మన యొక్క మన వ్యవహారం ఏదో మనం చూసుకుందామంటే ఆయన డైరెక్ట్గా మోడీ గారితో వ్యతిరేకంగానో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో వ్యతిరేకంగానో పోరాటం జరిగింది. మాకు చాలామందికి నచ్చలేదు. సరే మేము ఎంత చెప్పినా కూడా పెద్ద పెద్ద నాయకంటే పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో తెలియదు, ఈయన ఏం చేశారో తెలియదు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతింది. ఈ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించగలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని నాకు అనిపిస్తోంది. అందుకనే ఖచ్చితంగా నేను ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాకుండా చాలామంది ఇవాళ నన్ను అడుగుతున్నారు మేము కూడా బీజేపీలోకి వస్తామని చెప్పి, నేను వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను, ఎవరైనా బీజేపీలోకి వస్తే రండి తప్పకుండా. ఇటు పక్కన మన ఆంధ్రప్రదేశ్కి జనరల్ సెక్రటరీ అయినటువంటి సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే ఈ రోజున నాకు కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు రామాధవ్ గారు ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వారు ఉన్నారు, వీరందరి యొక్క ఆశీర్వాదంతో నేను నా కన్నా లక్ష్మణి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. మీరు ఎవరైనా అభిమానులు ఉన్నా కూడా మీరందరూ రండి, తెలుగుదేశం మన బీజేపీ పార్టీలోకి రండి. మీ అందరికీ కూడా మేము ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నాం. తద్వారా ఈ దేశ భవిష్యత్తును కాంక్షించే వారిలో మీరు కూడా భాగస్వాములు కండి, రండి, మీ అందరూ రండి, మీ యొక్క ఆశీర్వచనాలు ఈ పార్టీకి ఇవ్వండి. ఈ దేశం మనం అందరం కలిసి సుభిక్షంగా ఈ దేశాన్ని మార్చుకుందామనే ఉద్దేశంతో. పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్నే కేంద్రం ఆమోదించిందని, గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలకే కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. అదిగాక ఎప్పుడూ ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైసీపీ డబ్బా కొట్టుకోవటం హాస్యాస్పదమన్నారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజల కోసం ఆహర్నిశలు చంద్రబాబు పడ్డ కష్టానికి ఫలితమే పోలవరం ప్రాజెక్ట్ అని వివరించారు. ఇప్పటికైనా బీజేపీ వైసీపీ నాయకులు తెలుగుదేశం మీద బురదజల్లడం మాని మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో బీహార్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ కావాలంటూ ఒరిస్సా, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి వినతులు వచ్చాయని, ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదని తెలిపారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. త్వరలో పార్టీ మారుతారంటున్న ప్రచారం జరుగుతుండటంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయనకు ఫోన్ చేశారు. మీరు పార్టీ వీడుతున్నందుకు బాధగా ఉందంటూ చెప్పబోయిన కార్యకర్తతో ఈ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. కాంగ్రెస్ బతికే పరిస్థితుల్లో లేదని, రాహుల్ గాంధీయే రాజీనామా చేశారని చెప్పారు. అందరం కలిసి బీజేపీలోకి వెళితే భవిష్యత్తులో తానే సీఎం అవుతానన్నారు రాజగోపాలరెడ్డి. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో ఓ చిన్నారి చనిపోయింది. దీంతో ఆసుపత్రి ఎదుట పాప బంధువులు ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది. డెలివరీకి వస్తే పట్టించుకోవటం లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితురాలి బంధువులు. ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు పోలీసులు. తిరుపతి అర్బన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది బాల నేరస్తులను అదుపులోనికి తీసుకున్నారు అధికారులు.
వారి నుంచి 634,000తో పాటు బంగారం, బైకులను స్వాధీనం చేసుకున్నారు. చిన్న వస్తువులను సైతం వదలకుండా దొంగిలించేవారు. ఆఖరికి చావుకు డప్పులకు వాయించే పలకలను సైతం దొంగతనం చేశారు ఈ ఆకతాయిలు. దీంతో వారిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు బాల నేరస్తుల సెల్కు పంపి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.